हाई अंडी, वेलकम टू माय चैनल। तलकाय पुलुसु पेट्टी चूपिस्तानंडी। चूडंडी ओकसारी, इंग्रीडियंट्स वच्चेसी रेंडु टमाटालु, मूडु उल्लिपायलु, ऐदु पच्चिमिर्ची, करिवेपाकु रम्म, अल्लं वेल्लुल्लि पेस्ट अंडी, ఒక కేజీ వరకు తలకాయ మసం। ఈ మసాలా దినుసులు బాగా వేపేసుకొని పొడి చేసుకున్నామండి। అన్ని కూరల్లోకి ఉపయోగపడుతుంది। పొయ్యి మీద తపాలు పెట్టి దానిలో ఓన్లీ తలకాయ మసం మాత్రమే వేసామండి। ఆయిల్ అది ఏమీ వేయలేదు। ఫస్ట్ ఆయిల్ వేయొద్దండి తలకాయ కూరలో। ఏ తలకాయ కూర అయినా ఫస్ట్ ఆయిల్ అయితే వేయొద్దు। దానిలో ముందుగా పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి మళ్ళీ మిగతా టమాటాలు కూడా వేసేసి మొత్తం యూనిక్గా కలుపుకోవాలి। చూడండి, నేను కలిపి చూపిస్తున్నాను, మొత్తం కలపాలండి। ఇది బాగా జలుబు చేసినప్పుడు తింటే బాగుంటుందండి। టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా బాగా వేసి కలుపుకోవాలి। ఇగో చూడండి, సాల్ట్ వేసేసరికి మన కూర ఉడకడం అయితే స్టార్ట్ అవుతుంది। ఇలా ఆవుర్లు అయితే వస్తాయి, గుర్తు పెట్టుకోండి। ఆయిల్ అయితే ఫస్ట్ వేయొద్దు। ఆయిల్ వేస్తే కూర తొందరగా ఉడకదండి తలకాయకి ఎప్పుడూను। చూడండి, కూరలో నుంచి వాటర్ అయితే ఎలా బయటకు వచ్చిందో। మనం కొంచెం కూడా వాటర్ కూడా వేయలేదు, ఆయిల్ కూడా వేయలేదండి। దీంట్లో ఫ్యాట్ ఉంటుంది కదండి, ఆ ఫ్యాట్ కరిగి అలా ఆయిల్ లాగా వాటర్ లాగా తయారవుతుంది। ఇంకోండి, మన కూర కొంచెం దగ్గరైంది, అంత దగ్గర అవుతుంది। ఈలోగా మనం చింతపండు పులుసు తీసుకుందామండి। ఇలా నానబెట్టుకొని ఇప్పుడు వేస్తున్నాను చూడండి ఆయిల్. ఓ 200 ml ఆయిల్ అయితే వేసాము, మీకు కావాల్సినంత వేసుకోండి। ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుందండి మనకు ఆయిల్ ఎంత పడుతుందో। దానిలో ఫ్యాట్ ఉంటుంది కదండి, అది కరిగి ఈ ఆయిల్ రెండు తెలుస్తుంది। ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండి, కూర కొంచెం ఎక్కువే కదండి, కొంచెం ఇంట్లో కారం, కొంచెము బయట అదే పొడి కారం కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది। ఇంకండి, నేను పొడి కారం కూడా వేస్తున్నాను। ఇప్పుడు వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసి, అదే మసాలా దినుసులు కూడా ఇందులోనే వేసి ఆడేసామండి। మొత్తము ఆ పేస్ట్ అంతా వేసేసి బాగా కలుపుకోవాలి, కూర అడుగు పట్టకుండా కలుపుకోవాలండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే కూర అడుగు పట్టడం మొదలవుతుంది, అడుగు పట్టకుండా బాగా కలుపుకొని ఇలా ఒక చెంబుడు వాటర్ కట్టి వేసుకోండి। ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసి యూనిక్గా చూసుకోండి, ఇప్పుడే సాల్ట్ అది చూసుకోండి, చూసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి। ఈలోగా మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాన్ని శుభ్రంగా పిసుక్కుని పులుసు అయితే తీసుకుందాము। ఆ పులుసుని కూడా కూరలో వేసేద్దామండి, దాన్ని మ్యాక్సిమం మన కూర అయితే అయిపోయింది, ఇంకొండి వేసేసాము పులుసు। పులుపు కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి, కొంచెం ఎక్కువ పులుపు కావాలనుకుంటారు, కొంతమంది చాలా తక్కువ కావాలనుకుంటారు। ఇలా అయిన తర్వాత 10 నిమిషాలు ఉడకనివ్వండి, తర్వాత కొత్తిమీర చల్లుకొని ఆపేసుకోండి, అయిపోయింది మన కూర, ఇగోండి రెడీ అయిపోయింది।